అక్కడ కొద్దిగా ఒక చిన్న పోర్షన్ టెక్నాలజీ వచ్చి ఉంది కానీ, సో టెక్నాలజీ బేస్డ్గా ఒక థ్రిల్లర్ మూవీ తయారు చేయడం అనేది నిజంగా వండర్ఫుల్ థింగ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ చూసేటప్పుడు మన రోజు ఫేస్బుక్ వాట్సాప్ యూజ్ చేస్తూ ఉండడం, ఎక్కడో చోట స్క్రీన్ చూసినప్పుడే మనకి ఒక వేరే మూవీస్లో కూడా మనం వాట్సాప్ స్క్రీన్ చూసినప్పుడు తెలియకుండా ఫ్రాక్షన్ ఆఫ్ 5 to 10 seconds అదే మనం కూడా వాడుతున్నాం కదా అదే ఫోన్ అని చెప్పేసి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలాంటిది రోజువారీ మనం యూజ్ చేసే టెక్నాలజీ ఒక మూవీ థీమ్గా ఉన్నట్టు కనుక 100% ఇది చాలా మంది కనెక్ట్ అవుతుంది, యూత్ 100% ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టీమ్ అందరికీ డెఫినెట్గా కనెక్టెడ్ అయ్యి ఉంటే, ప్రపంచానికి ఇంటర్నెట్ ద్వారా కనెక్టెడ్ అయ్యి ఉంటే కనుక 100% మనం ఎక్కడో చాట మనం హ్యాక్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. సో కనెక్ట్ అయినంతసేపు డిస్కనెక్ట్ అయ్యి ఉండడానికి అయితే మనకి ఎలో చేయదు, ప్రపంచం అనేది ఎలో చేయదు కాబట్టి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళము ఎక్కడో చాట మానిటర్ చేయబడుతూ ఉన్నాం. అంటే ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా రాజకందుకులు గారు చెప్పి ఉన్నారు, ప్రతి మూమెంట్ ప్రైవసీ అంటే వాళ్ళు బెటర్ యాడ్స్ సర్వ్ చేయడం కోసం లేకపోతే బెటర్ ప్రొడక్ట్ సర్వ్ చేయడం కోసం కుకీస్ రూపంలో మన ఇన్ఫర్మేషన్ స్టీల్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్గా సో ఒక అమెజాన్లోకి వెళ్ళేసి ఒక ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు మనం బయటకు వచ్చిన విండో షాపింగ్ చేసి బయటకు వచ్చినా కూడా మళ్ళీ అదే యాడ్ పక్కన కనపడుతుంది. సో అది ఓకే మనకి బెటర్గానే సర్వ్ చేస్తున్నా అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ అదే టెక్నాలజీ అదే కుకీస్ మనం ఎలాంటి సైట్స్ బ్రౌజ్ చేస్తూ ఉన్నాం లేకపోతే మన ఇంట్రెస్ట్ ఏంటి వీటన్నింటినీ మానిటర్ చేసేసి అలాగే మన ఇంటర్నల్లో డేటాను కూడా స్టీల్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. 100% ఈరోజు టెక్నాలజీ తెలిసిన వాళ్ళే భయపడాల్సిన పరిస్థితి ఉందంటే టెక్నాలజీ తెలియని వాళ్ళు ఇంకెంత భయపడాలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో 1 week బ్యాక్ ఒక కొత్త టూల్ వచ్చింది మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి అని ఈ మధ్య చాలా ఎక్కువగా వింటూ ఉన్నారు. మెషిన్ లెర్నింగ్లో ఏంటంటే చాలా అద్భుతాలు చేయవచ్చు. ఎగ్జాంపుల్గా మనం రోజువారీ వాడే ఒక కీబోర్డ్ వాడుతున్నాం, స్విఫ్ట్ కీ అనో లేకపోతే మన ఫోన్స్లో ఏదన్నా ఒక మెసేజ్ కంపోజ్ చేస్తానని ఒక కీబోర్డ్ వాడుతున్నాం. దాంట్లో మనం రోజు ఒక వ్యక్తితో చాట్ చేస్తుంటే మీరు భోజనం చేశారని అడుగుతున్నాం, మీరు అనగానే నెక్స్ట్ భోజనం అని చెప్పేసి అనే పదం అది సజెస్ట్ చేస్తుంది. ఎలా సజెస్ట్ చేస్తుంది, మనం రోజు ఏం కంపోజ్ చేస్తున్నామో అది మెషిన్ లెర్నింగ్లో అర్థం చేసేసుకుంటూ నెక్స్ట్ ప్రిడిక్షన్స్ చూపిస్తూ ఉంది. సో అలాంటి టెక్నాలజీని ఈరోజు ఫోన్ కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక 10 photos లేదా ఒక 1 minute శాంపిల్ ఎవరన్నా కానీ ఒక మహిళ మాట్లాడుతున్న వీడియోని ఇన్పుట్గా ఇస్తే కనుక దాన్ని ప్రతి ఫ్రేమ్ని సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఫేస్ వరకు క్రాప్ చేసేసి ఎలా ఆ పర్టికులర్ పర్సన్ ఎలా నవ్వుతుంది అలాగే లిప్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఐ మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఎవ్రీథింగ్ మెషిన్ లెర్నింగ్ అర్థం చేసుకొని నెక్స్ట్ ఒక 4 star క్లిప్ అనేది ఇస్తే కనుక ఈ పర్టికులర్ మహిళ ఇన్నోసెంట్ మహిళకు సంబంధించి 4 star అక్కడ ఉన్నట్లుగా 4 star ఫేస్లో ఉన్నట్లుగా సూపర్ ఇంపోజ్ చేస్తుంది. దీనికి ఎలాంటి స్కిల్స్ అవసరం లేదు. ఇంతకు ముందు ఏంటంటే మార్కింగ్ చాలా సందర్భాల్లో చూసుకున్నాం, అంటే ఒక మనిషి ఫోటోషాప్ తీసేసో లేకపోతే కొన్ని టూల్స్ వాడేసి కష్టపడి తయారు చేసేవాళ్ళు మహా అయితే కనుక 30 seconds మించి చేయలేరు, ఎందుకంటే అది ఎక్కువ ఎఫర్ట్తో కూడి ఉంది కాబట్టి. కానీ ఈ టెక్నాలజీ ద్వారా ఎలాంటి కంప్యూటర్ అయినా ఎలాంటి స్కిల్స్ లేని వాళ్ళైనా కానీ గ్రాఫిక్స్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళైనా కానీ ఒక 1 hour to 1 hour పీరియడ్లో ఒక 4 star ఫేస్లో ఒక ఇన్నోసెంట్ పీపుల్ సంబంధించిన వీడియోని తయారు చేయగలుగుతారు. ఆల్మోస్ట్ ఈరోజు మీరు ఇంటర్నెట్లో వెతికితే డీప్ ఫేక్స్ అని చెప్పేసి లాస్ట్ 1 week 10 days నుంచి చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ వెళ్ళి కూడా వీడియో క్లిప్స్ వస్తూ ఉన్నాయి, వాటిని బ్యాన్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇప్పుడు కనుక జాగ్రత్త తీసుకోకపోతే ప్రతి ఒక్కళ్ళు 100% ఈ మూమెంట్లో అంటే ఎంత ఇన్సెక్యూర్గా ఉన్న మూమెంట్లో ఈ మూవీ రావడం మాత్రం ఖచ్చితంగా ఒక అవేర్నెస్గా ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సినిమాకి ఈ టైటిల్ పెట్టాలని అనుకోవటానికి 2 reasons ఉన్నాయండి. ఫస్ట్ రీజన్ వచ్చి ద వెరీ బేసిక్ థ్రెడ్ మూవీలో ఉన్న లైన్ ఏంటి అంటే ఒక నలుగురు నిరుద్యోగులైన యువకులు క్రిమినల్స్గా మారటం, అంతే. దట్ ఈస్ ది యునో బేసిక్ స్టోరీ లైన్ ఆఫ్ ద ఫిల్మ్. అయితేకి మాది కూడా స్క్రిప్ట్ తయారు చేస్తూ ఉండగా వచ్చిన స్టోరీ లైన్ బేసిక్గా అదే అయింది. సో దెన్ వి థాట్ ఇది ఈ మూవీ ఈ టైటిల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది. బట్ దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఇదేంటంటే అయితే వెన్ యాక్చువల్లీ దే ప్రమోటెడ్ వాళ్ళ పంచ్ లైన్ వాళ్ళ ట్యాగ్ లైన్ ఒకటి ఉందండి మూవీది, అన్ని సినిమాలు ఒకేలా ఉండవు అని. దట్ ఈస్ ద లైన్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఆర్ మూవీ టు గో టు దెమ్ అండ్ టేక్ యునో రిక్వెస్ట్ దెమ్ ఫర్ దేర్ టైటిల్. సో ఈ సినిమా కూడా అన్ని సినిమాల్లాగా ఉండదు అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. మీ యూనో మీ ముఖంగా సభాముఖంగా ఐఎమ్ థ్యాంకింగ్ గుణం గంగరాజు గారు అండ్ చందు ఏలేటి గారు ఫర్ ఇమ్మీడియట్లీ యాక్సెప్టింగ్ టు గివ్ అస్ ఇట్.